దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేర్లో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతా అదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు, కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు, కాదు. సో ఇలా పేర్లు పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే ధనిష్ట నక్షత్రం గా గీ గూ గే ధనిష్ట. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఏంటంటే వీళ్ళకు కూడా బద్ధకరత్న అవార్డు ఇవ్వచ్చు. వీళ్ళకి విపరీతమైన బద్ధకం, ఏ పనులు చేయలేరు. వీళ్ళకి ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు వీళ్ళని దగ్గర తీసుకొని ప్రేమగా చూసుకుంటున్నారు అంటే ఇంకా వీళ్ళు ప్రపంచం మర్చిపోతారు. ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు, డిపెండ్ అయిపోతారు. ఇంకా నా గురించి నేను ఇవి అవడం ఆలోచించడం మానేస్తారు వీళ్ళు. సీతమ్మ వారి నక్షత్రం కూడా ఇదే నక్షత్రం. సీతమ్మ అంతే, రాముణ్ణి నమ్మింది, అయిపోయింది, అన్ని మర్చిపోయింది. రావణాసురుడు వచ్చాడు, గడప దాటమన్నాడు, ఏమో మా ఆయన ఉన్నాడు కదా అనుకున్నాడు, పోయింది, ఇబ్బంది. సో ధనిష్ట నక్షత్రం వారు ఏంటంటే నమ్మితే గుడ్డిగా నమ్మేస్తారు, అలా ఉండిపోతారు, అంతే, నమ్మిస్తారు వీళ్ళు. వీళ్ళు మొత్తం ఇచ్చేస్తారు. నాకు తెలిసి ఆస్తులు కూడా రాసిచ్చిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా అమ్మాయిని ప్రేమించారు, ఒక అమ్మాయి బాగుంది, ఇంకా పెళ్ళం పేరు మీద ఆస్తులు కొనిస్తారు వీళ్ళు, ఇంకా మొత్తం జీవితం వాడి చేతిలో పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు. ధనే నిష్ఠా భవతి ఇది ధనిష్ట, అంటే ధనము యందు తర్వాత వ్యవహారం యందు నిష్ట కలిగి ఉంటారు. ఇప్పుడు నిజాయితీ కలిగి రిలేషన్షిప్స్లో నిజాయితీగా ఉంటారు చూడండి, మల్టిపుల్ రిలేషన్స్ లేకుండా. ఆ ఉండే వాళ్ళల్లో దాదాపుగా 70 వీళ్ళే ఉంటారు, అంటే నిజాయితీ ఉంటారు. ఒక రిలేషన్షిప్స్లో ఉంటే వాళ్ళతోటి రిలేషన్షిప్ చాలా అట్లా నిజాయితీ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి అంత లస్ట్ ఉండదు, లస్ట్ ఉండదు, అంత జీవితం మీద పెద్దగా ఆలోచన ఉండదు. కాకపోతే కోపం బాగుంటుంది వీళ్ళకి, వాగుడుకాయలు వీళ్ళు, విపరీతమైన వాగుడుకాయలు. కోపం కూడా అలాగే ఉంటుంది, మాటలు అనేస్తారు, చేస్తారు, తర్వాత ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకుంటారు కొంతమంది. వీళ్ళకి మాత్రం ఈ సంవత్సరము భూయోగం ఉంది, భూమి యోగము, ధనయోగము, రాజపూజ్య యోగము, రాజయోగము, విద్యాయోగము, ఈ యోగాలన్నీ కూడా ధనిష్ట నక్షత్రం వరకు ఈ సంవత్సరం. సో వీళ్ళు ఈ సంవత్సరం మంచి యోగ జాతకులు అవుతారు. ఈ సంవత్సరం ఎవరైనా ఉంటే ధనిష్ట నక్షత్ర జాతకులు ఎక్స్ప్లోర్ అవ్వండి, ఇంట్లోనే ఉండకండి. ఇందాక నేను చెప్పాను మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటారు అని చెప్పాను. సో అది కాదు గురుగారు, మేము డిపెండ్ అయ్యి ఉండము, మా కాళ్ళ మీద మేము నిలబెడతాము అని చెప్పి మీరు నాకు చేసి చూపించండి. ఇంకో తిన్నాడు, వీళ్ళకి రూట్ ఫోబియా ఉంటుంది, రూట్ ఫోబియా. వీళ్ళకి దారులు మర్చిపోతారు, వీళ్ళకి దారులు గుర్తుండవు సరిగ్గా. ఏదైనా ఒక దారిలో కంటిన్యూ పైసలు పోతే తప్ప అది గుర్తుపెట్టుకుంటారు, మిగతా అది గుర్తుపెట్టుకోలేదు. సో ఆ ఫోబియా నుంచి కూడా బయటకు రండి. వీళ్ళకి లాంగిట్యూడ్లు, లాటిట్యూడ్స్, దిక్కులు వీళ్ళకి తెలియదు. సో అలా ఒకటి ఒక ఫోబియా అయితే వీళ్ళకు ఉంటుంది, అంటే నా రీసెర్చ్లో తేలింది అది. కాబట్టి ఏదైనా లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి.
చిన్నపిల్లలు ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకుల్లో చిన్నపిల్లలకు నేను చెప్పింది ఏంటంటే, మీ పిల్లలు పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ని దూరం చేయండి. మీ పిల్లల దగ్గర అంటే వేరే పిల్లలు వేరు, ఈ పిల్లలు వేరు, వీళ్ళ దగ్గర మొబైల్ ఉంటే మాత్రం వీళ్ళ జీవితంలో ఎదగరు. చెప్పాను కదా డిపెండెన్సీ ఉంటుంది, వీళ్ళు ఇంకా ఇదే ఉంటారు. కాబట్టి దేనికి అడిక్ట్ అయితే దానికి అట్లా ఉండిపోతారు. ఇంకా వీళ్ళు కొత్త దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. ఇప్పుడు ఉదాహరణకి మీరు పప్పన్నం మీకు అలవాటు, ఇంకా పప్పన్నమే తింటారు, ఇంకా కొత్తది ఎక్స్ప్లోర్ చేయరు ఇంకా. సో అది పిల్లల వరకు 16-18 ఏళ్ళ వరకు ఇది ఇలాగే ఉంటుంది. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తే మంచిది, ఎక్స్ప్లోర్ చేయించడానికి ట్రై చేయండి. పిల్లల్ని మాత్రం ఇంట్లో ఉంచకండి, ఈ సంవత్సరం అంతా కూడా పిల్లల్ని ఇంట్లో ఉంచకండి, తొడపాయసం పెట్టండి బయటకు పంపండి, ఇది బాగా గుర్తుపెట్టండి. సో ఈ సంవత్సరము ధనిష్ట నక్షత్రం వారు విశేషంగా గోకర్ణంలో ఉండేటువంటి గోకర్ణ క్షేత్రము, అదేవిధంగా మురుడేశ్వరము, ఉడిపి, తర్వాత మూకాంబిక అమ్మవారు, ఈ అమ్మవార్లందరినీ కూడా దర్శనం చేసుకోండి. ముఖ్యంగా గోకర్ణములో గణపతి దేవస్థానం ఉంటుంది, ఆ గణపతి దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణ చేయండి ఆ గణపతికి, లేదా అక్కడనే గణపతి దేవస్థానం కూర్చొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు గట్టిగా చదవండి. బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.